గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్ళి ఇటీవల జరిగింది. చాలామంది చర్చిలో వీళ్ళిద్దరినీ ఈ పెళ్ళిని అప్హోల్డ్ చేశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. చాలామంది సోషల్ మీడియాలో కూడా చూశారు, చాలామంది సంతోషించారు. అ గ్రేట్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. కానీ ఇక్కడ నేను ఈరోజు నిలబడింది ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సోషల్ మీడియాలో రాజాప్రియాల పెళ్ళి హిందూ పద్ధతిలో కూడా జరిగింది అని, చాలామంది ట్రోల్ చేయడం జరిగింది అని అనిల్ గారు బాధపడ్డారు. అనిల్ గారు బాధపడ్డారు కాబట్టి, ఇది సంఘం కాబట్టి, క్రైస్తవులు అన్నది మనందరం ఒక సంఘం కాబట్టి, ఆ ట్రోల్ చేసిన వాళ్ళలో ఏ ఒక్కరో ఇద్దరో అయినా క్రైస్తవులు అయి ఉంటే వాళ్ళకి నేను చాలా వినయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కోరుకున్నాను. కాబట్టే ఈరోజు ఇక్కడ నించున్నాను. ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, మనం కళ్ళతో చూడడం కాదు, మైండ్తో చూసింది నిలుస్తుంది. ఐ ఇమాజిన్డ్ యేసు ప్రభు ఖానా వెడ్డింగ్లో కూర్చొని ఎలా అయితే నవ్వుతూ వాళ్ళతో పాల్గొన్నాడో, యేసు ప్రభు ఈ పెళ్లిలో కూడా అలా ఉన్నాడు. ఈ పెళ్లిలో జరిగిన ఈవెంట్స్ చెప్తా. మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నాను అంటే, హిందూ పద్ధతిలో చేశాము అని చాలామంది అన్నారు, అనుకున్నారేమో, అందులో క్రైస్తవులు ఉన్నారేమో అని ఈ సంజాయిషి ఇచ్చుకుంటున్నా. మొట్టమొదటిగా జరిగింది నలుగు. నలుగు అంటే పసుపు పూసాము, వాళ్ళని బ్లెస్ చేశాము, పెద్దవాళ్ళందరూ పూశారు, ఆ తర్వాత మేము పూసాము, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పూశారు. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్, నాకు తెలిసి దాంట్లో హిందువులంటూ ఏమీ లేదు, నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. చాలా ఆనందంగా గడిపాం. ఆ నలుగు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు, చాలా సంతోషంగా గడపడం జరిగింది. ఈ నలుగే కాదు, మెహందీ కూడా పెట్టుకున్నాం, సంగీత్ కూడా ఉన్నింది. ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు. రాజా ప్రియా, దే బిలాంగ్ టు అ గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్. రాజా విశ్వాసం పెరిగింది, అక్కడే ప్రియాను కలిశాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ పాస్టర్ అంటే వాళ్ళకి చాలా అభిమానం. ఆ పాస్టర్ చేత పెళ్లి చేయించుకోవాలనుకున్నారు. ఆ పాస్టర్నే ఉమేద్ ప్యాలెస్ కూడా తీసుకెళ్లాం. అద్భుతంగా ఆ సెరమనీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ దేవుని ప్రజెన్స్ ఉన్నట్టు, నాన్న కూడా ఉన్నట్టు నేను మనస్ఫూర్తిగా విశ్వసించి, వి ఆల్ రిజాయిస్ దట్ డే. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఇండీడ్. తర్వాత అది శనివారం రాత్రి, తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్టులందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు, ఆయన ఒక జంట, క్రీస్తుని అంగీకరించారు కూడా. ఇట్ వాజ్ అ ప్లెజర్. సాయంత్రం తలంబ్రాలు పెట్టుకున్నాం. తలంబ్రాలంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబ్రాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతురిని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు.
సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటి ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు, ఇలా ట్రోల్ చేయడం కూడా తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. ముఖ్యంగా క్రైస్తవులు గమనించాల్సింది ఏమిటంటే కల్చర్ వేరు, ఫెయిత్ వేరు. కల్చర్కి ఫెయిత్కి మోస్ట్లీ ఎప్పుడు కనెక్షన్ ఉండదు. ఫెయిత్ అంటే అది మన మనసుకు సంబంధించింది, కల్చర్ అంటే అది ఒక ప్రాంతానికి సంబంధించింది. ఫెయిత్ అంటే గ్లోబల్, విశ్వాసం అంటే గ్లోబల్. గ్లోబల్గా కూడా క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, గ్లోబల్గా కూడా డిఫరెంట్ ఫెయిత్స్ ఉన్నాయి. కానీ కల్చర్ అన్నది లోకల్ ప్లేస్ నుంచి వస్తుంది. కాబట్టి మన కల్చర్ని ఆసరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండ వేస్తారు, ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం, మా అమ్మకుంది నాకుంది. అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేశాడు. అది కల్చర్. కల్చర్ అంటే యేసుప్రభు కాలంలో మన కల్చర్ని మనం ఫాలో అయినట్టు, యేసుప్రభు ఉన్న కాలంలో వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టి యేసుప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. అది వాళ్ళ కల్చర్, అది మన కల్చర్ కాదు. కాబట్టి మనమేం అందరికీ మన గెస్ట్లకు వైన్లు ఇయ్యం. సో మన కల్చర్ మనది, వాళ్ళ కల్చర్ వాళ్ళది. అలా సాంప్రదాయం వేరు, విశ్వాసం వేరు. సాంప్రదాయం అన్నది ప్రాంతానికి సంబంధించింది, ఒక్కొక్కరి సాంప్రదాయం ఆ ప్రాంతానికి సంబంధించిన అనుగుణంగా ఉంటుంది. కానీ విశ్వాసం అన్నది మనకు మనసుకు సంబంధించింది, దైవానికి సంబంధించింది, అది గ్లోబల్గా ఉంటుంది. నేను, నా కుటుంబం క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం. దట్స్ ఆల్, ఇది వాస్తవం. సో మొత్తం మీద నేను చెప్పాలనుకుంది, అద్భుతంగా జరిగింది పెళ్ళి.